అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో చిక్కుపోయిన ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు త్వరలోనే భూమికి చేరనున్నారు. వారిని తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ చేపట్టిన ప్రత్యేక మిషన్ విజయవంతమైంది. స్పేస్ ఎక్స్ పంపిన క్రూ 9 స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ ను చేరడం, డాకింగ్ చేయడం కూడా క్షేమంగానే జరిగింది. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్వయంగా తన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఆ వీడియోను పంచుకున్నారు. అయితే క్రూ 9 డ్రాగన్ అంతరిక్ష ప్రయోగంలో చిరు వైఫల్యం చోటు చేసుకుంది. డ్రాగన్ వ్యోమనౌక రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయి ఐఎస్ఎస్ వైపు సాగింది. అనంతరం ఫాల్కన్ 9 బూస్టర్ రాకెట్ క్షేమంగా భూమిపైకి తిరిగి వచ్చింది. అందులోని రెండో దశ మాత్రం సముద్రంలో పడాల్సిన చోటికి కాస్తంత దూరంలో పడిపోయింది అని స్పేస్ ఎక్స్ వెల్లడించింది. ఇందుకు కారణాలపై పరిశోధన చేస్తున్నట్లు తెలిపింది. ఇలా రెండో దశ విఫలం కావడం స్పేస్ ఎక్స్ కు రెండోసారి. ఇది స్పేస్ ఎక్స్ కు కాస్త ఇబ్బందికరంగా మారింది. పొరపాట్లు సరి చేసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చెప్తుంది. అదేంటో కానీ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లతో మొదలైన స్టార్ లైనర్ మిషన్ ఆది నుంచి రకరకాలైన అవాంతరాలతో సాగుతుంది. బోయింగ్ సంస్థ ఈ ఏడాది జూన్ లో చేపట్టిన స్టార్ లైనర్ స్పేస్ మిషన్ ద్వారా ఈ ఇద్దరు వ్యోమగాములు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. అయితే తిరుగు ప్రయాణంలో బోయింగ్ స్టార్ లైనర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఇద్దరు వ్యోమగాములు గత 100 రోజులుగా అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అంతేకాదు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వారిద్దరూ అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నాసా వీరిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ ప్రత్యేక మిషన్ చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ నుంచి క్రూ 9 స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి పంపింది. ఈ లాంచ్ ప్యాడ్ నుంచి చేపట్టిన తొలి మానవ సహిత స్పేస్ ఫ్లైట్ ఇదే. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ లో భాగంగా స్పేస్ ఎక్స్ క్రూ 9 స్పేస్ క్రాఫ్ట్ ను ఐఎస్ఎస్ కు పంపింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఫిబ్రవరి 2025లో వ్యోమగాములు భూమికి తిరిగి రానున్నారు. తిరుగు ప్రయాణంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు తిరిగి తీసుకొచ్చేందుకు వెళ్లేటప్పుడు 2 సీట్స్ ను ఖాళీగా ఉంచారు. నేవీ హెలికాప్టర్ పైలట్ గా పనిచేసే రిటైర్ అయిన సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం ఇది మూడోసారి. అలాగే ఫైటర్ జెట్ పైలట్ గా పనిచేసిన విల్మోర్ కూడా గతంలో 2 సార్లు అంతరిక్షంలోకి వెళ్ళొచ్చారు. మేము ఇక్కడ చాలా బిజీగా ఉన్నాం, సిబ్బందితో కలిసిపోయాం అని ఇటీవల అంతరిక్షం నుంచి జరిపిన సంభాషణలో విలియమ్స్ అన్నారు. మాకు ఇంటి దగ్గర ఉన్నట్లుగానే ఉంది, అటు ఇటు ఇలా తేలుతూ ఉంటే చాలా బాగుంది, అంతరిక్షంలో గడపడం ఓ అద్భుతం అని వారు అన్నారు. గతంలో కూడా పలుమార్లు వ్యోమగాములు అంతరిక్షంలో నిర్దేశించిన సమయం కంటే ఎక్కువ రోజులు ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. 1990లో రష్యన్ వ్యోమగామి వలరీ పుల్కోవ్ 437 రోజుల పాటు మిడ్ స్పేస్ స్టేషన్ లో గడిపారు. గత ఏడాది ఫ్రాంక్ రూబియో 371 రోజులు ఐఎస్ఎస్ లో ఉండి వచ్చారు. అత్యధిక రోజులు అంతరిక్షంలో గడిపిన అమెరికన్ వ్యోమగామి ఆయనే. ఇలా తాము కూడా అనుకోకుండా అంతరిక్షంలో ఇన్ని రోజులు ఉండాల్సి వచ్చిందని సునీతా విలియమ్స్, విల్మోర్లు అంతరిక్షం నుంచి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అయితే అదనంగా కొన్ని వారాలు ఇక్కడ ఉండాల్సి వచ్చినందుకు మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని వారు అన్నారు. కానీ ఐఎస్ఎస్ లో అనుకోకుండా ఎక్కువ కాలం ఉండాల్సి రావడం అన్నది ప్రమాదకరంగానే ఉంటుంది, ఎందుకంటే అంతరిక్షం ఎవరికి సహకరించదు, అక్కడ ప్రతిదీ ప్రమాదకరంగానే ఉంటుంది, ఎక్కడ ఏ చిన్న లోపం తలెత్తినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఇద్దరు స్పెషల్ టూర్ పై వెళ్లారు. అంటే స్టార్ లైనర్ ను టెస్ట్ చేయడానికి కేవలం 8 రోజులు ఉండటానికే వెళ్లారు. అంటే ఆ షార్ట్ టైం కోసమే వారికి ఏర్పాట్లు జరిగాయి, అందుకు తగిన శిక్షణ జరిగింది. అలాంటిది వారి టూర్ ఎక్స్టెండ్ అయ్యింది అంటే వారంత అనుభవజ్ఞులే అయినా సమస్యలు ఉంటాయి, నాసా నియమ నిబంధనల మేరకు బయటకు చెప్పలేరు. మనకు తెలిసి భూమికి పూర్తి భిన్నంగా అంతరిక్షంలో భారరహిత స్థితి ఉంటుంది. వాతావరణం లేకుండా, భూమి లాంటి ఆకర్షణ శక్తి లేకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక సూట్లు ధరించకుండా శూన్యంలో జీవించడం అసాధ్యం. అందుకే భూమికి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్మించారు. అందులో భూమిపై ఉండే పరిస్థితులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఓ ఫుట్బాల్ స్టేడియం సైజ్ లో ఉండే ఐఎస్ఎస్ లో నిత్యం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటారు. అది ఒక విధంగా భూమికి ఓ అవుట్ పోస్ట్ గా పనిచేస్తుంటుంది. అక్కడి నుంచి భూమిని గమనిస్తూ ఎప్పటికప్పుడు భూమికి వచ్చే ప్రకృతి పరమైన ప్రమాదాలను గురించి హెచ్చరించడానికి కూడా ఈ స్పేస్ స్టేషన్ పనిచేస్తుంటుంది. అలాంటి చోట కొన్నిసార్లు అనుకోని అవాంతరాలు ఏర్పడినప్పుడు సుదీర్ఘకాలం ఉండాల్సి వస్తుంది. మరి భారరహిత స్థితిలో అంతంత కాలం పాటు ఉండటం వల్ల వ్యోమగాములకు ఏర్పడే ఇబ్బందులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి అనుకోని పరిస్థితుల్లో అంతరిక్షంలో అనివార్యంగా ఉండటం వల్ల శరీరంలో ఏ మార్పులు వస్తాయి అన్న విషయంపై శాస్త్రజ్ఞులు దృష్టి పెట్టారు. గతంలో అంతరిక్ష యాత్ర అనంతరం అమెరికా వ్యోమగామి స్కాట్ కెల్లీ కడుపులోని బ్యాక్టీరియాలో మార్పులు వచ్చినట్టు పరిశీలనలో తెలిసింది. మన ఆరోగ్యంలో కడుపులోని బ్యాక్టీరియా కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఆహారం ఎలా జీర్ణమవుతుందనే దానితో పాటు శరీరంలోని ఇన్ఫ్లమేషన్, మెదడు పనితీరును కూడా బ్యాక్టీరియా ప్రభావితం చేస్తుంది. అయితే ఆయన తీసుకునే ఆహారంతో పాటు ఆయన గడుపుతున్న పరిస్థితుల్లోనూ మార్పులే దీనికి కారణమని పరిశోధకులు తేల్చారు. అయితే సుదీర్ఘకాలం రేడియేషన్ కు గురి కావడం, శుద్ధి చేసిన నీటినే మళ్లీ వాడటంతో పాటు శారీరక కదలికలు తక్కువగా ఉండటం కూడా కడుపులో బ్యాక్టీరియా మారడానికి కారణం కావచ్చని పరిశోధకులు విశ్లేషించారు. మన అవయవాలపై అంతరిక్షంలో గురుత్వాకర్షణ ప్రభావం తక్కువగా ఉంటుంది, కాబట్టి కండరాలు, ఎముకలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వీపు, మెడ కాలిపిక్కలు, తొడల్లోని కండరాలు ఎక్కువగా దెబ్బతినే ముప్పు ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్నప్పుడు భూమిపై తరహాలో ఇవి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండవు. దీంతో కేవలం 2 వారాల్లోనే వీటిలోని మజిల్ మాస్ 20% వరకు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 3 నుంచి 6 నెలల పాటు గడిపే ఇది 30% వరకు తగ్గొచ్చని వారి పరిశీలనలో తేలింది. అలానే భూమిపై ఉన్నంత ఒత్తిడి అంతరిక్షంలో మన అస్థిపంజరాలపై ఉండదు, ఫలితంగా ఎముకల శక్తి కూడా గణనీయంగా తగ్గుతుంది. వీటిలోని మినరల్స్ కూడా క్షీణిస్తాయి. 1 నుంచి 2% చొప్పున బోన్ మాస్ ను వ్యోమగాములు కోల్పోవచ్చు. అదే 6 నెలలు గడిపితే ఇది 10% వరకు పెరగవచ్చు. దీనివల్ల ఎముకలు గుల్లబారడం, పెలుసుగా మారి విరిగిపోవడం లాంటి సమస్యలు రావచ్చు. అంతేకాదు గాయాల నుంచి కోలుకోవడం కూడా కష్టమవుతుంది. భూమిపైకి వచ్చాక మళ్లీ ఎముకల ఆరోగ్యం పూర్వస్థితికి వచ్చేందుకు 4 ఏళ్ల వరకు సమయం పట్టడం పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రభావాల నుంచి బయటపడేందుకు అంతరిక్షంలో రోజు వ్యోమగాములు 2.5 గంటల పాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీనిలో స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్ లు చేస్తుంటారు. వ్యోమగాముల కోసం ISS అంతరిక్ష కేంద్రంలో నడక కోసం చేసే ట్రెడ్మిల్, ఎక్సర్సైజ్ బైక్ కూడా ఉన్నాయి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారంలోనూ కొన్ని మార్పులు చేసి వారికి ప్రత్యేకమైన సప్లిమెంట్లను ఇస్తుంటారు. అయితే ఎముకలు, కండరాల సమస్యలను అడ్డుకునేందుకు ఈ వ్యాయామం సరిపోదని తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది. కాస్త బరువులు ఎత్తడంతో పాటు తీవ్రత ఎక్కువగా ఉండే వ్యాయామాలు చేయాలని దానిలో పరిశోధకులు సూచించారు. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో అంతరిక్షంలో ఉండే వారి వెన్నెముక ఉన్న దానికన్నా కాస్త పొడవుగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. ఫిబ్రవరి 4 అంటే మరో 5 నెలలు గడవాలి. ఆ తర్వాతే సునీతా విల్మోర్లు భూమికి వస్తారు. ఈలోగా వారి శరీరంలో వచ్చే మార్పులు పాజిటివ్ గానే ఉండాలని కోరుకుందాం.